తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అవుతోంది. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగువారిగా కలిసి ఉందామనే నినాదంతో సమైక్యాంధ్ర విభజన జరిగింది. విభజన అనంతరం సమైక్య ఉద్యమకారులు చేసిన ఆరోపణలు నీరుగారిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో జీవిస్తున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు, సినీ నటులు తెలంగాణలో నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఓ సినీ నటుడికి మాత్రం తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి కేసీఆర్తో సన్నిహితంగా మెలుగుతారనే మాటలు పవన్ గురించి వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇరు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పవన్ విడుదల చేసిన లేఖలో శుభాకాంక్షలు ఎలా చెప్పారంటే, జూన్ 2 మనందరికీ పండుగ రోజు, తెలంగాణ ప్రజల కళ సాకారమైన రోజు, అనేక మంది యోధుల త్యాగఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు, ఇటువంటి పర్వదినాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన అమరవీరులకు ఈ సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అభివృద్ధి ఫలాలందరికీ అందిన నాడే వారికి నిజమైన నివాళి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు మరోమారు నిజం కావాలని కోరుకుంటున్నాను. జై హింద్.